జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ ఆదిలే మనోహర్ మాట్లాడుతున్నారు, అలా చూద్దా. ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఒక సేవా కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ఈ మా పార్టీ కార్యాలయంలో ఒక మెగా డొనేషన్ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి మేము సేకరించిన రక్తం అంతా కూడా డాక్టర్ గారికి అందజేసి అక్కడ పేద వైద్య సేవల కోసం వస్తున్న పేదవాళ్ళు, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అనేక కోణాల నుంచి మనం చూస్తే బలపరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆదుకోవాలి. ప్రతి సందర్భంలో కూడా ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందుల్ని మనం గుర్తించి అక్కడ ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. మనస్ఫూర్తిగా ఇందులో పాల్గొనే దూర ప్రాంతాల నుంచి వచ్చారు, నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. పల్నాడు ప్రాంతం నుంచి కూడా ఇంత దూరం పొద్దున 5 వచ్చారు మా జన సైనికులు, మా వీర మహిళలు. చాలా గొప్ప కార్యక్రమం, అదృష్టవంతుడిగా భావిస్తున్నా. నేను కూడా ఒక జన సైనికుడిగా దీంట్లో పాల్గొని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ విధంగా మేము తెలుపుకుంటున్నాం. మేము అంకిత భావంతో రాష్ట్ర ప్రజలకి ఈ విధంగానే ఆదర్శవంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమం చేసినా మన భవిష్యత్తు బాగుండాలి మన ప్రజల కోసం అనే నినాదంతో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం అందించారు. వారితో మాట్లాడి వారి సాధక బాధకులు తెలుసుకున్నారు నాదెండ్ల మనోహర్. ఈ కార్యక్రమంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్, రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం అందించారు. వారితో మాట్లాడి వారి సాధక బాధకులు తెలుసుకున్నారు నాదెండ్ల మనోహర్. ఈ కార్యక్రమంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్, రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.